కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించినటువంటి సంధ్యా కళ్యాణం అనే నవల పదో భాగం చదువుతున్నాను. నా అనుభవాన్ని బట్టి ప్రేమ ముందు అభిమానం ఎంతకాలము నిలవదు అరుణ్. నేను నిన్ను ఒక కోరిక కోరుతున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనక్కర్లేదు. మనం మునుపటిలాగే స్నేహంగా ఉందాం. నీ సాహచర్యం ఇవ్వకపోయినా నీ స్నేహమైనా మిగుల్చు నాకు. కన్నీళ్లతో ప్రార్థిస్తున్నట్టుగా ఉంది. నీకు నేను చేసిన ద్రోహాన్ని ఈ విధంగానైనా తీర్చుకునే అవకాశం ఇస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు. ఒకరోజు నరసమ్మ గారి తమ్ముడు యాదగిరి వచ్చాడు. ఈ మాట ఆ మాట అయ్యాక ఒకదానివి ఇక్కడ ఉండి ఏం చేస్తావే, వచ్చేసి మాతో ఉండిపో, పిల్లలతో ఒంటరితనం ఉండదు నీకు అన్నాడు. సంధ్య ఉందిగా, నాకేం ఒంటరితనం లేదు. ఇప్పుడు భగవంతుడి దయ వలన కాలు చేయి ఆడుతుండగానే పోతే సరే, అలా కాకుండా సంధ్య చేయగలదన్న నమ్మకం నాకుంది. ఎందుకు నేను చేయలేమా? పుట్టింటి వాళ్ళే నీకంత పరాయిగా కనిపిస్తూ ఉన్నారా? అక్కయ్యా, ఒకనాడు పెడ్డిపీటల మీద నుండి లేచిపోయి ఎక్కడెక్కడో గాలిపటంలాగా తిరిగి వచ్చిన ఆ సంధ్య నీకంత కావలసిన మనిషిగా కనిపిస్తుందా? చూడమన్నట్టుగా అన్నాడు యాదగిరి. సింహంతో ఆ పిల్లకు పెళ్లి రాయలేదు. అందుకే ఆ పిల్ల సమయానికి ఆ జానకమ్మ కొడుకు రావడం, ఆ పిల్లకు ఆ పెళ్లి వద్దనిపించడం జరిగాయి. ఆ రోజు ఆ పిల్ల నా మనసు కష్టపెట్టిన మాట నిజమే. అయితే ఆమె మనస్సు నాకు తెలుసు, పాలకంటే స్వచ్ఛం దాని మనస్సు. ఆ పిల్లలో నేను సింహాన్ని చూసుకోగలుగుతున్నాను. దత్తత చేసుకోలేదు కానీ దత్తపుత్రికతో సమానం. నాకున్నదేదో ఆ పిల్ల చేతుల్లోకి పెట్టి నా భారం ఆ పిల్ల మీద వేసి నిశ్చింతగా కాలం గడపాలి అనుకుంటున్నాను. నీకు పిల్లలు లేరు, దాయాదులు కూడా లేరు. నీకున్నదేదో తమ్ముని నాకు చెందాలి. కానీ ఎవతో అడ్డమైంది, నీతో తీయగా ప్రవర్తించి నీకున్నదంతా దక్కించుకుంటానంటే చూస్తూ ఊరుకుంటానా? నేనేమీ అంత చవటను కాను చేతులు ముంచుకుని కూర్చోడానికి. నేను చచ్చాక కదా నా ఆస్తి సంగతి నువ్వెత్తాల్సింది. చచ్చాక ఇంకేముంటుంది ఎత్తడానికి? నీ కాష్టంలో బూడిద తప్ప. నువ్వు బతికుండగానే నీ ఆస్తి సంగతి ఏదో తేల్చు. ఆస్తి సంగతి ఇప్పుడే తేల్చేసి తమ్ముణ్ణి సంధ్యకు శత్రువుగా చేయదలుచుకోలేదు నరసమ్మగారు. అన్నంత మాత్రాన ఆ పిల్లకు నా ఆస్తి అంతా ఇచ్చేస్తానా? తల్లి తండ్రి లేని పిల్ల నా ఆశ్రయంలో ఉంది. అంతే, చేసి తగ్గిస్తే పెళ్లి చేసి పంపించేస్తాను. పసుపు కుంకుమ కిందకి ఎకరాను రెండెకరాలు రాసి ఇస్తాను. ఇక ఉన్నదంతా నీకు కాక ఇంకెవరికి చెందుతుందిరా? నువ్వు చచ్చాక చెందడం కాదే, బతికి ఉండగానే చెందాలి. నేను ఇప్పుడే చేస్తానా ఏమిటి? నా ఆస్తి నీ చేతిలో పెట్టి నీ ముష్టికి నేను పడమంటావా ఏమిటి? లేకపోతే రేపే చచ్చిపోమంటావా? చిర్రెత్తుకొచ్చినట్టుగా అంది నరసమ్మగారు. ముష్టికి పడడం ఏమిటి అక్కయ్య? నువ్వు మహారాణిలా ఉండొచ్చు నా ఇంట్లో. మంచం మీద నుండి కాలు కింద పెట్టకుండా నీకు సేవలు చేస్తాం. రెండు కాళ్ళు విరగొట్టి మంచంలో పడేస్తావా ఏమిట్రా? డబ్బున్న నా పీడ నువ్వు వదిలించుకుందాం అనుకుంటున్నావా అంటూ నవ్వింది నరసమ్మగారు. విషయం సీరియస్గా కాకుండా నవ్వులాటగా తేల్చేయాలని. ఇంకో 10 సంవత్సరాలైనా నేను రాయిలో బతికేస్తానరా. ఎవరి చేతుల్లోనూ చిక్కకుండా 10 సంవత్సరాల తర్వాత వచ్చి అప్పుడు ఆస్తి గురించి ఎత్తు. ఇప్పుడు ఆస్తి సంగతి ఎత్తితే మర్యాదగా ఉండదు చూడు. 10 సంవత్సరాలు రాయిలో బతుకుతా అన్నందుకు లోపల పళ్ళెంత నూరుకున్నాడో, శాపనార్థాలు ఎన్ని పెట్టాడో కానీ పైకేమీ అనలేకపోయాడు. సంధ్య అక్కగారి ఆశని ఎక్కడ దక్కించుకుంటోందని అతనికి చెప్పలేనంత భయంగా ఉంది. సంధ్యని తన దారికి అడ్డం ఎలా తొలగించాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. నరసమ్మగారు మధ్యాహ్నం కునుకు తీసి లేచింది. సంధ్య ఎక్కడుందా, ఏం చేస్తుందా అని వెళ్ళి చూసింది. పెరట్లో తులసి కోటని అనుకుని అరుగు మీద కూర్చుని ఆకాశంలో వేదనగా విషాదంగా చూస్తోంది. సంధ్య ఏం చేస్తున్నావే? ఏం లేదత్తమ్మా, నీ పద్ధతి ఏమీ నాకు నచ్చలేదు. సంధ్య, నీ చేతులారా నువ్వు దూరం చేసుకున్నావు అతన్ని. దూరం చేసుకున్న దానివి అతన్ని మర్చిపోతే బాగుండేది. ఇలా 24 గంటలు అతని గురించి చింత చేయడం, ఏదో పోగొట్టుకున్న దానిలా కుంగిపోవడం ఎందుకు వచ్చిన బాధ ఇది చెప్పు. పెద్దదాన్ని ఉండి కూడా ఏం చేయలేకపోతున్నానని అని నాకు బాధగా ఉంటుంది. నేను ఇలా చూస్తూ ఉంటే మనసంతా కలిచేసినట్టుగా అవుతుంది. ఇక దీనికి ఏదో పరిష్కారం కుదర్చకపోతే లాభం లేదు. పరిష్కారం ఏమీ లేదత్తమ్మా, ఈ జీవితం ఇలా సాగిపోవాల్సిందే. సంధ్య దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది. పరిష్కారం ఉంది. నేను దీని గురించే 2 రోజుల నుండి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాను. ఆ జానకమ్మ నువ్వు దిక్కుమొక్కు లేనిదానివనే కదూ, డబ్బు లేనిదానివనే కదూ నిన్ను అరుణ్ చేసుకోకుండా తరిమివేసింది. ఆ డబ్బు ఆవిడకెంత కావాలో ఆవిడ కళ్ళు చెదిరిపోయేటట్టుగా పోస్తాను. నిన్ను శాస్త్రోక్తంగా దత్తత చేసుకుని నువ్వేం దిక్కులేని దాని కాదని పెంపుడు తల్లి నేనున్నానని చెప్తాను అత్తమ్మ. విభ్రాంతిగా సంధ్య చూసింది. ఆమె కళ్ళు చెదిరిపోయేంత డబ్బు పోస్తావా? అంత డబ్బు ఎక్కడిది నీ దగ్గర? ఏం అంత బిక్కాందనుకుంటున్నావా?
ఆవిడలాంటి వాళ్ళని అవలీలగా 10 మందిని కొనేయగలను తెలుసా? ఈ నసమ్మతని అంత తేలిగ్గా తీసివేయకు. నాకు తెలిసినంత వరకు నీ దగ్గర 20,000 నగదు ఉంది, 10 తులాల బంగారం ఉంది, ఇంకా ఉందని నువ్వెప్పుడు వినలేదా? ఈ ఇంట్లో పెద్దలు సంపాదించిన బంగారు కడ్డీల రూపంలో ఉందని, దానికి పూజలు చేస్తూ ఉంటారని జనం కాలక్షేపాన్ని చెప్పుకునే కథలు విన్నాను. కథలు కావే పిచ్చిమొహమా, ఉన్నాయి బంగారు కడ్డీలు, దాన్ని పైకి తీసి వాడుకునేటటువంటి అవసరం ఇంతవరకు కలగలేదు, ఇప్పుడు కలిగింది ఆ అవసరం. ఒక ఆడపిల్ల బతుకు బాగుపరచుకోవడం కోసం నేను ఆ బంగారాన్ని పైకి తీసి వాడాలనుకుంటున్నాను. ఆ జానకమ్మ గర్వం అణచాలనుకుంటున్నాను. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది, ఇక ఆలస్యం జరగకూడదు. ఈ అరుణ్ కాకపోతే మరొకరు, ఎవరితోటి ఒకరితోటి నీ పెళ్లి సంగతి వెంటనే జరిగిపోవాలి. నువ్వు ఇలా కుంగుతూ కృషిస్తూ ఉండిపోవడానికి అస్సలు వీల్లేదు. ఇకపోతే నా తమ్ముడు నా ఆస్తి వ్రాసిమ్మని కూర్చున్నాడు. నా ఆస్తి నీకు దక్కుతుందేమోనని భయపడుతున్నాడు. ఆ భయం చేత నీకేదైనా కీడు చేసినా చేయగలడు. అందుకే నీ పెళ్లి త్వరగా జరిగిపోవాలని, నువ్వు సురక్షితంగా ఉంటే నీ నీడలో నేను తలదాచుకోవచ్చని అనుకుంటూ ఉన్నాను. ఏ విషయంలోనైనా నీ మాట వింటానేమో, కానీ ఈ విషయంలో మాత్రం నువ్వు నా మాట వినాలి. అరుణ్, ఏం చేస్తున్నావు? అంటూ వచ్చింది ప్రతిమ. అరుణ్ చేతిలో లెటర్ ఏదో ఉంది. ఈజీ చైర్లో శ్రద్ధగా చదవటంలో నిమగ్నమై ఉన్నాడు. ప్రతిమ రెండోసారి పిలిస్తే కానీ ప్రపంచంలోకి రాలేదు. కూర్చో ప్రతిమ. కూర్చోడానికి రాలేదు. బయలుదేరు. ఎక్కడికి? ఇవాళ మన ఇద్దరం కలిసి ఏదైనా పిక్చర్ చూసి తీరాలని బయలుదేరాను. ఏ పిక్చర్ చూడాలో అది మాత్రం నీ నిర్ణయానికి వదిలిపెడతాను. నాకు పిక్చర్ చూడాలని లేదు. నీ సన్యాసం వదిలించడానికే నేను కంకణం కట్టుకున్నాను. నేను మామూలు మనిషిని చేస్తానని నేను ఆంటీకి మాటిచ్చాను కూడా. నీకు ఆ శ్రమ లేకుండా నేను మామూలు మనిషి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, అరుణ్ చిరునవ్వుతో అన్నాడు. నిజమా? ఏమిటి ఆ అవకాశాలు? ప్రతిమ ముఖంలో ఆశ ఏదో చివరించినట్టుగా అయింది. చెప్తాను కానీ ముందు నీ పెళ్ళి జరగాలి. అబ్బా, ఏమిటో సస్పెన్స్. చంపక చెప్పు బాబు. అవును ప్రతిమ, నీ పెళ్ళి జరగాలి. నా కారణంగా ఇలా అయిపోయిన నువ్వు ఇలా ఉండగానే నేను జీవితంలో సెటిల్ కావడం వట్టి స్వార్థం అని అనిపిస్తూ ఉంది. అలా జరిగితే మన స్నేహానికి అర్థం లేదనిపిస్తూ ఉంది. బొట్టు లేని నీ ముఖాన్ని చూడలేకుండా ఉన్నాను. నువ్వు తలుచుకుంటే ఈ క్షణంలో ఆ బొట్టు దిద్దొచ్చుగా. దిద్దుతాను ప్రతిమ. ఒక అన్నగా, ఒక స్నేహితునిగా నేనే నీకు మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేస్తాను. ప్రతిమ ముఖం తిరస్కారంగా తిప్పింది. ఇప్పటికే మనసు దోచిందొకరు, తాళి కట్టిందొకరు అయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడో మనిషి. నేను చేసుకోను. అరుణ్, నువ్వు ఈసారి కూడా వద్దంటే నేను ఇలాగే ఉండిపోతాను. నువ్వు నన్ను స్నేహితుడిగా మనస్ఫూర్తిగా భావిస్తే నా మాట తప్పకుండా వింటావు. నా సుఖాన్ని కాంక్షించేదానివైతే నా మాట తప్పకుండా వింటావు. అదే మాట నేను అడిగితే నువ్వు ఇదే ఉద్దేశంతో నాతో స్నేహం మళ్ళీ కలుపుకున్నావా? తప్ప, నీ తప్పేం లేదు. ఈ ఉద్దేశం దగ్గరైనటువంటి మనిషితోటి స్నేహం చేయడం నాదే తప్పు. అరుణ్ ముఖంలో నిరసన చూసి ప్రతిమ మనస్సు గిలగిలలాడిపోయింది. ఎంత నిర్దయగా నువ్వు నన్ను తిరస్కరిస్తున్నావు. ఈ నిర్దయ ఆ సంధ్య వల్ల వచ్చిందేగా. ఆ సంధ్య నేను పెళ్లి చేసుకోకుండా పారిపోయి నీకు మంచి శాస్తి చేస్తుందనుకుంటున్నాను అంది కసిగా. కానీ త్వరలోనే ఆమె నా అర్థంగా అయి వస్తుంది ప్రతిమ. అది అమ్మని మెప్పించి, ఆమె కోరినంత కట్నం ఇచ్చి, బోరినంత సిరి వెంట పెట్టుకుని మరీ వస్తుంది. మతిభ్రమించి కలలుకంటున్నావా? కొద్ది రోజులు ఆగితే మతిభ్రమణమో నిజమో నీకే తెలుస్తుంది. ప్రతిముఖం గంటు పెట్టుకుని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. అరుణ్ మళ్ళీ ఉత్తరం విప్పాడు. వెనుకటి తరం వాళ్ళ రాత కొంచెం నిదానించి చదివితే తప్ప అర్థం కాదు. చిరంజీవి అరుణ భాస్కరుడిని ఆశీర్వదించి, సంధ్య నా దగ్గరే ఉంది, 7 ఏళ్ల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే తను నా దగ్గరకి వచ్చేసింది. కానీ నీతో ఆ సంగతి చెప్పకుండా నా నోరు నొక్కేసింది. తను నీకు దూరమే వచ్చేసిందే కానీ ప్రతీ క్షణం నీ ధ్యాసలోనే కుంగి కృషించిపోతూ ఉంది. చూడలేకుండా ఉన్నాను ఆ పిల్లను. ఎన్ని రోజుల నుండో నీకు ఉత్తరం రాద్దామనుకుంటూ ఉంటే సంధ్య వద్దనడం వల్ల వ్రాయలేకపోయాను. ఇక ఆమె మాట నేను వినదలుచుకోలేదు. నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. అదేమిటంటే సంధ్యకి వెంటనే పెళ్లి జరిపించేసేయాలి అని. నాకున్నదేదో సంధ్యకు అప్పజెప్పి నా శేష జీవితం ఆ పిల్ల అండలో గడిపేయాలి అనుకుంటున్నాను. నా ఆశ సంధ్యకి చెందడం నా తమ్ముడికి ఇష్టం లేదు. వాడు ఒక శత్రువుగా తయారవుతున్నాడు సంధ్యకు. వాడు ఏ కీడు తలపెట్టకముందే సంధ్యను సురక్షితమైనటువంటి స్థానంలోకి చేర్చేయాలని నా ఆరాటం. అలాంటి సురక్షితమైనటువంటి స్థానం సంధ్యకు నీ దగ్గరే దొరుకుతుందని నా విశ్వాసం. అయితే మీ అమ్మ అంగీకరించకుండా సంధ్య నీతో పెళ్లికి అంగీకరించదు. మీ అమ్మ సంధ్యతో పెళ్లికి అంగీకరించాలంటే ఆవిడకి డబ్బు మూట కావాలి, గొప్ప సంబంధం అని చెప్పుకునేటట్టుగా ఉండాలి.
ఎలాగో నాకున్నది సంధ్యకి ఇచ్చిపోవాలనుకుంటున్నాను కాబట్టి అదేదో ఇప్పుడే ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. మీ అమ్మకి ఎంత కట్టం కావాలో, ఏనేని కానుకలు కావాలో అడుగు, ఓడిపోకుండా ఇస్తాను. ఈ నరసమ్మ గారి దగ్గర అంత డబ్బు ఎక్కడది అని నువ్వు ఆశ్చర్యపోతే, నీ ఆశ్చర్యాన్ని నువ్వెక్కడికి వస్తే ఇక్కడికి వచ్చేసినట్టయితే తీరుస్తాను. తప్పకుండా నువ్వు రావాలి. రామకోటి రాయడం తప్పితే వ్రాయడం అస్సలు అలవాటు లేని నేను ఈ ఉత్తరం రాయడానికి చాలా అవస్థ పడుతున్నాను. నా వ్రాత గజిబిజుగా అయ్యి నా వ్రాత నీకు అర్థం కాకుండా ఉంటుందో ఏమిటో. ఈ ఉత్తరం సంధ్యకు తెలియకుండా వ్రాస్తూ ఉన్నాను. నువ్వు వస్తే హఠాత్తుగా నువ్వు కనిపించిన ఆనందం ఆ పిల్ల కళ్ళల్లో చూడాలని అనుకుంటున్నాను. ఇటు వెంకట నరసమ్మ. ఉత్తరం మడిచినటువంటి అరుణ్ పెదవుల మీద చిరునవ్వు వేసింది. చాలా రోజుల తర్వాత ఆ రోజు తల్లితో మాట్లాడాడు. నా పెళ్లి గురించిన దిగులు త్వరలోనే తిరుగుతుందమ్మా, నీకు మంచి సంబంధం వచ్చింది. నువ్వు కోన కట్నం ఇచ్చి బోలెడని కానుకలిచ్చి పెళ్ళి భారీగా జరిపిస్తాట. ఒక్కతే కూతురు. జానకమ్మ సంబరపడిపోయింది. ఎవర్రా, ఎవరి సంబంధం అడిగింది. వివరాలు నేను వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వచ్చాక చెప్తాను. అబ్బా, ఎన్నాళ్ళకి నీ మనసు మారింది? ఆ ఏడుకొండల వాడి దయ. నీ మనసు మారి పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటే నీ పెళ్ళి కొండ మీద చేస్తాను ఒప్పుకున్నాను. సంధ్య వేళ వాకిల్లో నీళ్లు చల్లి ముగ్గు వేసి పెరట్లోకి వచ్చి తులసి కోట ముందు నీళ్లు చల్లి ముగ్గు వేస్తూ ఉంది సంధ్య. రెండు తెల్లటి పాదాలు నిశ్శబ్దంగా ముగ్గుకి సమీపంగా వచ్చాయి. విస్మయంగా ముఖం పెట్టి పైకెత్తి చూసింది సంధ్య. ఎన్నో జన్మల విరహం తర్వాత చూస్తూ ఉన్నట్టుగా ఆతిగా చూస్తూ ఎదురుగా నిలబడి ఉన్నాడు అరుణ్. ఆకాశంలో ఒక మెరుపు మెరిసి ఆవరించుకునేటటువంటి చీకటి లాంటిదేదో సంధ్య ముఖంలో ఆవరించుకుంది. ఒకరోజు చూడకపోతే బతకలేననుకున్నటువంటి ఈ ముఖాన్ని 7 తర్వాత చూస్తున్నాను. ఇంతకాలం నా మనసును ఎలా నిగ్రహించుకున్నానో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అరుణ్ తన చేతుల్ని దోసిలుగా వేసి ఆమె చెంపల్ని నిమిరాడు మృదువుగా. సంధ్య కళ్ళల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. నేను రావడం నీకు ఇష్టం లేదేమో, కానీ నరసమ్మ గారు పిల్లనిస్తానురా అని పిలిచారు. పిల్లనిస్తాను రమ్మంటే రాకుండా ఎలా ఉండని చెప్పు, మాట్లాడవా, వెళ్ళిపోనా? సంధ్య చప్పున అతడి చేయి పట్టుకుంది. 7 నేను అనుభవించిన నరకం చాలు, ఇక నా వల్ల కాదు. ఎవరి కోసమో చేసే త్యాగం మనిషికి ఇలాగే బరువైపోతుంది. నేను చేసిన త్యాగం అని ఎవరన్నారు? అత్త నా దగ్గరకు వచ్చి నిన్ను చేసుకుంటే నిన్ను చంపి తను చేస్తాను అంది. నా మీద ఆ విధంగా కసి తీర్చుకుంటాను అంది. నా వల్ల ఆవిడ అంత బాధపడడం ఎందుకని వచ్చేసాను. ఆవిడ బాధపడకూడదు అని వచ్చేసావు. నా బాధ సంగతి మాత్రం నీకేమీ పట్టలేదన్నమాట. నువ్వు పడిన బాధ నేను పడకపోతే కదా. నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టి ఇంకెవరినైనా సుఖపెట్టావా? ఎంత మూర్ఖంగా పారిపోవచ్చావు. ఆ రాత్రి సంధ్యని అరుణ్ణి కూర్చోబెట్టి నరసమ్మగారే భోజనం వడ్డించింది. అరుణ్ కోసమని ప్రత్యేకంగా బోండాలు పాయసం చేసింది. సంధ్య సాయం చేయడానికి వెళ్తే ఇన్ని రోజులు కబుర్లు కరువి తీరా చెప్పుకోండి, వంట ఎంతలో చేస్తాను అని అరుణ్ దగ్గరికి పంపించేసింది. భోజనం ముగించి బయటకు వచ్చాడు అరుణ్. శరత్ పౌర్ణమ ఒకటి 2 ఉంది. వెన్నెల తెల్లగా పిండార పోసినట్టుగా ఉంది. గాలిలో చల్లదనం చోటు చేసుకుంది. ఎదురుగుండా రథశాల గూళ్లల్లో అడవి పావురాలు గుడుగుడుమని శబ్దం చేస్తూ ఉన్నాయి. ఆ పరిసరాలను చూస్తూ ఆ శబ్దం వింటూ ఉంటే అక్కడ గడిచిన తన బాల్యం గుర్తుకొచ్చిందరుణ్కు. సంధ్యతో ఆడుకున్న ఆటలు జ్ఞాపకం వచ్చాయి. ఎన్నాళ్ళకి ఆ ఆటలు నిజమయ్యే రోజు దగ్గరకు వచ్చింది. చిన్నతనంలో సంధ్యతో తిరిగినటువంటి ఆ ప్రదేశాలన్నీ సంధ్యతో కలిసి తిరగాలనిపించింది. అలా వెళ్ళొద్దాం అన్నాడు సంధ్యతో. ఈ రాత్రి వేళ వెన్నెల శిఖాలు ఎంత బాగుంటాయో పద. దేవాలయం, పొగటి చెట్టు, చింత చెట్ల కింద రథచక్రాలు చూసి వద్దాం. వాళ్ళు బయలుదేరుతుంటే దేవాలయం ఆవరణలో ఎక్కువగా తిరగొద్దు, పావులుంటాయి అని హెచ్చరించింది నరసమ్మగారు. బంగ్లాకి వెనుక వైపు పెరట్లో అరుణ్ చిన్నప్పటి పొగడ చెట్టు అలాగే ఉంది. చిన్ననాడు సంధ్య దండగుచ్చుతూ ఉంటే తన పుల్లలకి పొగడ పువ్వులు వరుసగా గుచ్చి ఆమెకు సాయం చేయడం గుర్తు తెచ్చుకున్నాడు అరుణ్. ఇంత పెద్దయ్యాక ఈ పరిసరాల్లో తిరుగుతూ ఉంటే గమ్మత్తుగా ఉంది. నీతో కలిసి ఇలా తిరగాలని నాకెన్నాళ్ళ నుండో ఉన్న కోరిక. వెన్నెల్లో పొగడ చెట్టు ఆకులు వెండి రేకుల్లాగా తడతడ మెరుస్తూ ఉన్నాయి. పొగడ పూల వాసన గాలిలో తేలిగ్గా తేలివస్తూ ఉంది. కొమ్మల చివర పొగడ పూలు నక్షత్రాల్లాగా కనిపించినట్టుగా ఉన్నాయి. అక్కడి నుండి వేణుగోపాడి ఆలయానికి వచ్చారు. గర్భగుడి తలుపులు మూసున్నాయి. గుడి చుట్టూ ప్రదక్షిణం చేసినట్టుగా ఒకసారి తిరిగారు. ఈ వెన్నెల్లో చెరువు కట్టు మీద నడవాలనిపిస్తూ ఉంది. వెళ్దామా అరుణ్ అడిగాడు. ఈ వేళప్పుడా నాకు భయం వేస్తోంది. నేనుండగా నీకు భయం ఏమిటి, పద కాళ్ళలో వెళ్దాం. చెరువు కట్ట వరకు కాళ్ళు వచ్చారు.
కారు దిగి కట్ట ఎక్కారు. వెన్నెలో నిండుగా ఉన్న చెరువు అద్దంలా మెరుస్తోంది. కట్టకి ఇవతల పచ్చటి చేల మీద నుండి వస్తూ ఉన్నటువంటి గాలి పసరుపసరు మోసుకొస్తూ ఉంది. పరిసరాలు ప్రశాంతంగానే కాదు, నిర్జనంగా కూడా ఉన్నాయి. దూరంగా కొండలయ్య గట్టు వెన్నెల్లో మసకగా గోచరమవుతుంది. చెరువు కట్ట మీద సంధ్య నడుం చుట్టూ చేయి వేసి మెల్లగా నడుస్తున్నాడు అరుణ్. అతడి భుజం మీద చేయి వేసి అతడిలో ఒదిగిపోయినట్టుగా నడుస్తూ ఉంది సంధ్య. ఆ ప్రేమజంటని చూసి ముచ్చట వేసినటువంటి చంద్రుడు మరింత తెల్లగా చల్లగా వెన్నెలని గుమ్మరించసాగాడు. సమాప్తం. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించినటువంటి సంధ్యా కళ్యాణం అనే నవలను చదివాను. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా కృష్ణ తెలుగు ఆడియో నవహబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్స్ మీ కామెంట్స్ మాకు ఎంతో అమూల్యమైనవి. మరో కొత్త నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.